ఆ ఒక్కటే ఇంకా మిగతా సత కమ్మ ఇంతుంది ఇంతుంది కమ్మ మాట్లాడతారు మీరు మనలోది అది అతడి అతనికి దుర్గుణాలు ఉండే ఈ కమ్మ పమ్మ అనేటువంటి రెడ్డి అనేటువంటి ఉండే కానీ ఓవరాల్ గా మనిషిని చూస్తే అనేది కొంత ఉంది మా వాడు జగన్ గారు తప్పటి చూసేవాడిని వాడి బుద్ధి ఉందో నాకు బాధ తెలుసు లేకపోతే ఏం గాడ నాకు వాడు వచ్చి అంకుల్ అనే బొడ్డ కూర్చుంటూ వాడిని వెనకాల మీకు ఏం తెలుసు నా చేతి 35 కోట్లు నాకు రాష్ట్ర మంచి ఫ్రెండ్ ఎప్పుడు రాష్ట్రగారు చెప్పారు దివాకర్ ఇప్పుడు పవన్ రెడ్డి వాని ఫ్రెండే వాని ఫ్రెండే ఏం చేస్తాము దివాకర్ ఈయనకి అన్ని వాళ్ళ తాత బుద్ధి లేదు నన్ను ఏం ఇవ్వబడతా ఉన్నారు వాళ్ళు చదువుకోరని లండన్ పంపించాడు నేను మా వాడిని స్విట్జర్లాండ్ పంపిస్తే వాడిని లండన్ పంపించాడు వచ్చి చాలా అతి చేస్తానంటే బెంగళూరులో కాపులు పెట్టాడు నా దగ్గరికి రాజశేఖర్ మామూలు చాలా బాగా మాట్లాడుకున్నాను రాజశేఖర్ లేదు దివాకర్ వీళ్ళు పవన్ కూడా అంతేనా నేను వాడిని బెంగళూరు కొంచెం ఈ రాకుండా వీళ్ళు వీడు మా వాడు వస్తుండే విమానం టికెట్ల అమ్మినాడు వీడు మాకు గట్టిలేక విమానం టికెట్ అమ్మినాడు అంటే తన కాళ్ళపై తను నిలబడాలా బ్రతకాలని ఉద్యోగం చేసినట్టు నేనే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఉద్యోగం పెట్టుకున్నాము వారికి వచ్చింది 50,000 కూడా రాలే బాగుంది ఓ మనిషి తయారు చేయాలనేటువంటి ఉంది టికెట్ల మేడు వీడు బస్ కండక్టర్ మాదిరి ఒక ఆఫీస్ పెట్టుకుని ఎయిర్లైన్స్ టికెట్ల అమ్మినాడు ఉద్యోగం చేశాడు ఇంక ఇప్పుడు ఇంకా చాలు పప్ప అది చూసుకుంటూ పాటు బాధే అది కాదు మీరు నమ్మని నమ్మకపోండి రైతులకు ఏదో చేయాలనే చంద్రబాబు నాయుడు ఇంకా మిగతావన్నీ దొంగ నాకు నేను ఒకటే చెప్తాట ఓపెన్ పబ్లిక్ మీటింగ్ లో చెప్తా దాసుల తప్పులు దండంతో సరి నువ్వు రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఉండవు కాబట్టి నేను ఎంత ఉంటా ఎంత బొచ్చన ఉండదు నువ్వు ఇచ్చే డ్యామ్ ఇది ఒక 2 కిలోమీటర్లు చెప్పు కన్నపడికి ఎంత 2 కిలోమీటర్ డ్యామ్ వస్తుంది 7,000 కోట్లు శాంక్షన్ చేశాడు యాదవ్ శాత యాదవ్ రోత రైతు ఆదరణ కావాలని నేను ప్రయత్నిస్తున్నా దానికి వాడు సాక్షి 18,000 ఎకరాలకు డ్రిప్ అయ్యా డ్రిప్ అంటే తెలుసా డ్రిప్ అంటే తెలుసా గవర్నమెంట్ కరెంట్ ఇస్తుంది గవర్నమెంట్ బోరేస్తుంది గవర్నమెంట్ స్థాపన చేస్తుంది పొలం పెట్టుకునేదే ఓట్లకు వచ్చి అబద్ధాలు చెప్పడం ఇప్పటికే అయితే డ్రిప్ ఇప్పుడు రాదు 2 ఏళ్ళు వస్తుంది వచ్చేదాన్ని 18,000 ఎకరాలు నార్పల పుట్టూరు మా ఊరు కాదు చుట్టూ లేదు తింటాడు ఈ 2 నేను పట్టుదలగా పడితే నువ్వు బాగా మంచి పనివాడయ్యా నా పప్పు ఎక్కడ దిగి దిగపోతావు అన్నాడు లేదు మా పల్లెలకి పడతాడు నువ్వు తెచ్చుకుంటావు ముందు మాకేందా మీ మీద ప్రేమ లేదు బొచ్చు లేదు నాకు బొంగు లేదు మా ఊరి పైన నాకు ప్రేమ నా కడుపు అది వచ్చేదానికి అవకాశం లేదు లేదు అవకాశం ఉంటే మొట్టమొదటి రాకే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.